అడవికి రాజైన సింహము ఒకరోజు జంతువులను తన గుహకు పిలిచి సమావేశం ఏర్పాటు చేసింది. తనకు సలహాదారుని ఎంచుకోవటానికి ఆ సమావేశం ఏర్పాటు చేసింది సింహము. గుహలోకి ప్రవేశించాక రాజు ఉండేది ఈ కంపు కొట్టే గుహలోనా అని తన పక్కనున్న కోతితో అంది నక్క. ఆ మాటలు సింహము చెవిన పడ్డాయి. నా గుహ కంపు కొడుతోందని అంటావా అని ఆ నక్కను పట్టుకుని కొట్టింది. తరువాత పక్కనున్న కోతిని, నా గుహ నిజంగా కంపు కొడుతుందా అని అడిగింది. లేదు రాజా, ఎలాంటి కంపు లేదు, పైగా సువాసనలు వస్తున్నాయంటే నమ్మండి అని చెప్పింది కోతి. ఏమిటి, ఇక్కడ సువాసనలు వస్తున్నాయా, నువ్వు మరీ అతి చేసి మాట్లాడుతున్నావే అని దానికొకటి వేసింది. తరువాత ఒక్కో జంతువు ఏం మాట్లాడితే ఏమి జరుగుతుందోనన్న భయముతో మౌనంగా ఉండిపోయాయి. చివరగా సింహము తోడేలిని పిలిచి, నీకు ఎలా అనిపిస్తోంది అని అడిగింది. దానికి రాజా, నాకు జలుబు చేసింది, ఏ వాసన తెలియటం లేదు అంది తోడేలు. సింహానికి తోడేలు జవాబు నచ్చింది. నన్ను నొప్పించకుండా తెలివైన జవాబు ఇచ్చావు, ఇక నుండి నువ్వే నా సలహాదారు అని తోడేలుకు చెప్పింది సింహము.